हाय फ्रेंड्स, ना पेर प्रदीप। वेलकम टू कॉम्पिटिटिव एग्जाम्स गाइड यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मन रीसेंट रिलीज आंध्र प्रदेश स्टेट कोऑपरेटिव बैंक संबंधी नोटिफिकेशन गुरिंची विवरालु अयिते तेलुसुकुंदाम। सो मनकु वच्चेसरिकि इंदुलो वेकेंसी वच्चेसरिकि असिस्टेंट मेनेजर्स अंड स्टाफ असिस्टेंट संबंधी नोटिफिकेशन अयिते विडुदल चेशारु। काकपोते मनकि एंटंटे आंध्र प्रदेश लोनी चित्तूरु, कर्नूलु अंड एलूरु संबंधी मन की नोटिफिकेशन अच्छे विडुदल चेशारु। सो मिगता जिल्लाल नोटिफिकेशन त्वरलो विडुदल चेस्तामनि चेप्पारु काबट्टि सो अन्नी जिल्लालकु प्रोसीजर अनेदि ओके विधंगा उंटुंदि। क्वालिफिकेशन कानी तर्वात वच्चेसरिकि रिजिस्ट्रेशन प्रोसेस कानी एग्जाम कानी ओकेलाग उंटुंदि काबट्टि। सो मिगिलिन जिल्ला वाळ्ळु कूडा ओकसारि वीडियो चूडंडि, मीकु ओक ऐडिया अनेदि वस्तुंदि। मनं इंका నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే నేను ఒక నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను। సో ఇప్పుడు నేను ఏలూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశాను। సో మీకు కావాల్సిందంటే మీరు కూడా ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను। సో స్టాఫ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటే మీకు ఇది వస్తుంది, ఇది ఏలూరుకు సంబంధించిన వెబ్సైట్। అలాగే మిగిలిన జిల్లాలది కూడా నేను ఇస్తాను। సో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే పక్కన ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ అని ఉంటుంది। సో ఇది వచ్చేసరికి మనకి ఐబిపిఎస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు। సో ఐబిపిఎస్ వాళ్ళ ఎగ్జామ్ అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా ఆ విధంగా ఉంటుంది। సో నేను ముందు నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను। మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి। ఇంకా మనకి ఇక్కడ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది। సో ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్, సో 5/11/2002, సో అంటే మనకి ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి। తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 20th November 2022, సో మనకి నవంబర్ 20 వరకు మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు। సో ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ డేట్ అన్నమాట। సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 2022లో ఉంటుందని చెప్తున్నారు। సో ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు, సో మీరు ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి। నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి క్యాండిడేట్ హ్యావింగ్ డొమైసైల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, సో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు, మిగిలిన జిల్లా వాళ్ళు అయితే అప్లై చేయొద్దు। ఓకే, మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఏజ్ లిమిట్ ఇచ్చారు। ఏజ్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి। ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 5 ఇయర్స్ ఇచ్చారు, బీసీ 3 ఇయర్స్ ఇచ్చారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్ ఇచ్చారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి వచ్చేసరికి 15 ఇయర్స్ ఇచ్చారు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బీసీ కేటగిరీకి వచ్చేసరికి 13 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ వన్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం। సో దానికంటే ముందు మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి। సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు, సో గ్రాడ్యుయేషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు। సో మీరు ఏదైనా కానీ డిగ్రీ అయితే చేసి ఉండాలి, అలాగే మీకు ఇంగ్లీష్తో పాటు తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి। సో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదు, సో ఇంగ్లీష్ మీద మీకు ఒక అవగాహన అయితే ఉంటే సరిపోతుంది। సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి 100 మార్క్స్కి అయితే ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది। సో ఇది వచ్చేసరికి 60 మినిట్స్ ఉంటుంది, అలాగే మనకు వచ్చేసరికి దీంట్లో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది। ఇంటర్వ్యూ వచ్చేసరికి 12.5 మార్కులకి అయితే ఉంటుంది। సో ఇందులో నెగిటివ్ మార్క్ కూడా ఇచ్చారు, నెగిటివ్ మార్క్ వచ్చేసరికి మనకి 0.25 మార్క్స్ అయితే ఇచ్చారనమాట। సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది। సో ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసరికి 3 స్టెప్పుల్లో ఉంటుంది। స్టెప్ 1 వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజెస్ అండ్ డాక్యుమెంట్స్, స్కాన్ అండ్ అప్లోడ్. సో దీనికి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్. సో మీరు సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తో మాత్రమే పెట్టాలి। తర్వాత వచ్చేసరికి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు స్కాన్ చేసి కూడా పెట్టాల్సి ఉంటుంది। తర్వాత వచ్చేసరికి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటారు, సో మీకు ఇక్కడ ఈ పేరా ఇచ్చారు కదా, అవి మీ నేమ్ రాసేసి ఈ పేరా మొత్తం ఒక వైట్ పేపర్ మీద రాయండి,
సో బ్లాక్ పెన్తో రాయండి. రాసేసి దీన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 అప్లోడ్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఒకసారి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీసీ ఈఎక్స్ఎస్ క్యాండిడేట్స్కి 413 రూపాయలు జిఎస్టీతో కలిపి, అలాగే జనరల్ అలాగే బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 590 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగితే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాను. సో గాయస్ ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.